కథా సాహిత్యం పట్ల అభిరుచి గల పాఠకులందరికీ మాస్టర్ కథలు ఇన్ తెలుగు ఛానల్ శుభస్వాగతం సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత శ్రీమతి గారు రచించిన అనంత ప్రస్థానం కథ పట్టణం కొత్తపల్లి ఉదయ్ బాబు మిన్నవమది అనంత ప్రస్థానం కథ రచన శ్రీమతి లలితా వర్మ హే నాన్న రేపు కొట్టు తెరుస్తున్నాడో చప్పట్లు జరుస్తూ గిరగిరా తిరుగుతూ సంబరంగా అరుస్తోంది లాస్య అబ్బా ఆపవే నీ సంబరం దొంగోళ్ళలాగా ఇందాక నుండి ఒకటే గోల అని ముద్దు ముద్దుగా కసురుకుంటున్న తల్లి వెనక చేరి మెడ చుట్టూ చేతులు వేసి అమ్మా అమ్మా కొట్టు తెరిస్తే నాకు రూపాయి ఇస్తావు కదూ సామి ఆచారి గారి పల్లెల్లో వేయడానికి ఇస్తావు కదూ చెప్పమ్మా చెప్పు అంటూ కుదిపేస్తున్న కూతురి చేతుల్ని విడిపించుకుంటూ అబ్బా ఇస్తా లేవే ముందెళ్ళి మనం వెంకాయమ్మప్పిని అడిగి నాలుగు పచ్చికాయలు అట్టుకురా పో టెంకాయ పచ్చడి నోరాలా అని తరిమింది కూతుర్ని తల్లి సుజాత సరేనంటూ రెండు చేతులు ముందుకు చాచి బండి నడుపుతున్న భంగిమలో నోటితో తుర్ర అని శబ్దం చేస్తూ రయ్యి పరిగెత్తింది లాస్య పిన్ని పిన్ని రేపు కొట్టు తిరుస్తారంట అంటూ దండె మీద నుండి బట్టలు తీస్తున్న వెంకాయమ్మతో చెప్పింది ఓ సోస్ అందుకేనేటి ఇంత సంబడం అంటూ బట్టలు తీసుకునే లోపలికి వస్తున్న వెంకయ్యమ్మతో పాటు తాను లోపలికి వెళ్ళి గుండ్రంగా తిరుగుతూ అవును అవును అంటుంటే ఇంతకు మీ అమ్మేం చేస్తుందే అడిగింది వెంకాయమ్మ అమ్మ మరే మరే కొట్లో పాలు కాచే బాయిలర్లని పావేస్తుంది రేపు నాన్న తీసుకెళ్ళాలిగా పిన్ని అమ్మ నాలుగు పచ్చికాయలు ఇమ్మంది రేతరికి టెంకాయ పచ్చడి నోరుతాదంట అంది ఏం రోజులు వచ్చాయే రోజు పచ్చడి మెతుకులే రేపు ఈ లాక్డౌన్ ఏదో ఎత్తేత్తారంట ఇక ఎవరి పనుల కాళ్ళు వెళ్తే కానీ నాలుగు డబ్బులు రావు నాలుగేళ్ళు నోట్లేకల్లో అంటూ నిట్టూరుస్తూ బొట్టలోని పచ్చిమిరపకాయలు లాస్య చేతిలో పెట్టింది వెంకయ్యమ్మ మళ్ళీ రైమ్ అంటూ వెళ్ళింది లాస్య నారాయణ సుజాతల ఏకైక సంతానం లాస్య ఎనిమిదేళ్ల లాస్యకి తన తండ్రి నడిపే టీ కొట్టంటే అంటే ఎంతో ఇష్టం తెల్లవారు లేచి స్నానాధికారులు ముగించుకుని తళ మెరిసే రాగి బాయిలర్లు తీసుకుని వెళ్ళి కొట్టు తెరచి శుభ్రంగా గది వాకిలి తుడిచి దేవుడి నైర్మాల్యాలు తొలగించి తల్లి క్రితం రోజు కట్టించిన పూలదండ పటానికి వేసి దీపం వెలిగించి దండం పెడుతున్న తండ్రి నుదుటి మీద వీపూతి రేఖలతో అచ్చు సుబ్రహ్మణ్యస్వామిలా కనబడతాడు లాస్య కళకి అలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది లాస్యకి వాకిట్లో ముగ్గు మాత్రం తన చిట్టి చేతులతో తీర్చిదిద్దుతుంది లాస్య ఈలోగా నారాయణ రాగి బాయిలర్లు చక్కగా సర్ది గంధం కుంకుమలతో అలంకరించి ఒక దానిలో పాలు మరొక దానిలో డికాక్షన్ కోసం నీళ్లు మరిగించి రెండు పొడవాటి బల్లలు వాకిట్లో అటొకటి ఇటొకటి కూతురు సాయంతో అమర్చి కావలసిన సరంజామానంతా సిద్ధం చేసుకుంటాడు కౌంటర్ పైన గాజు సీసాల్లో లోపల డబ్బాల్లో ఉన్న బిస్కెట్లు నింపుతుంది లాస్య మొదటి బోని లాస్య చేత్తో నారాయణకి సెంటిమెంట్ ఆ తర్వాత అటుగా వచ్చిన ఆచారి గారితో కలిసి అక్కడి నుంచి ఫర్లాంగ్ దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కోవిలకి వెళ్తుంది లాస్య తండ్రి టీ కొట్టు తర్వాత లాస్యకి చాలా చాలా ఇష్టమైన ప్రదేశం సుబ్రహ్మణ్య స్వామి కోవిల ఆ స్వామన్న ఆ స్వామిని కొలిచే ఆచార్య గారన్న రాస్యకి ఎంతో ఇష్టం సిటీకి మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న ఆ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిపై ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు ప్రగాఢ విశ్వాసం ముఖ్యంగా ఆశ్లేష నక్షత్ర జాతకులు కుజదోషం ఉందని నమ్మేవాళ్ళు తరచుగా ఆ దేవాలయాన్ని సందర్శించుకుని అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు జరిపించుకోవడం కద్దు ఆ కోవెలకి వెళ్ళాలంటే నారాయణ టీ కొట్టు దాటుకునే వెళ్ళాలి అందరినీ ప్రేమగా పలకరిస్తూ శుచిగా రుచిగా నారాయణ అందించే టీ కాఫీలంటే చాలామందికి ఇష్టం కొందరు వెళ్ళేటప్పుడు కొందరు వచ్చేటప్పుడు నారాయణ కొట్టు దగ్గర టీయో కాఫీయో తాకండా వెళ్ళరు ఇక కోవెల చుట్టూ కొండలు దట్టమైన చెట్ల నడుమ దేవాలయం ప్రశాంతమైన వాతావరణంతో అలరారుతూ ఉంటుంది గుడి ముందు రావి వేప కలిసిన మహావృక్షం చెట్టు మొదట్లో నాగ ప్రతిష్టలు సిమెంట్ చపట ప్రతిరోజు ఎవరో ఒకరు ఆ ప్రతిష్టలకి అభిషేకం చేస్తూ ఉండడంతో అందంగా అలంకరించిన పూలతో ధూప గంధాలతో భక్తుల మదిలో ఏదో తెలియని ప్రశాంతత కలిగించేలా ఉంటుంది లాస్య గుడికి వెళ్ళేసరికి తల్లి సుజాత మరో నలుగురు ఆడువాళ్ళు గుడి ముందు పూలు టెంకాయలు వగైరాలు అమ్మకానికి పెట్టుకుని కూర్చుంటారు లాస్య తల్లి దగ్గరికి వెళ్ళి ఓ దంద తీసుకుని ఓ రూపాయి కూడా తీసుకుని గుళ్ళోకి వెళ్తుంది బాబాయ్ గారు ఈ వేళ ఏం ప్రసాదం తెచ్చారు అంటూనే పూలదండని ఆచార్య గారికి అందించిన పళ్ళెల్లో రూపాయి బిళ్ళతో సహా భక్తితో సమర్పిస్తుంది లాస్య ముసిముసి నవ్వులు నవ్వుతూ ప్రసాదం భక్తురాలా అంటూ ఆ వేళటి ప్రసాదం ఏదో చెప్తారు ఆచార్య గారు ఆ సమయాన ఆయన సాక్షాత్తు విష్ణుచిత్తుడు లాస్య గోదాదేవి ఎంతో భక్తి ప్రపత్తులతో దండని స్వామివారికి అలంకరిస్తారు ఆచార్య గారు పూజ పూర్తయ్యేదాకా ఉండి బయటకు వచ్చేసరికి చెట్లపై పక్షుల కిలకిల రావాలు వీణులు విందు చేస్తుంటే వాటితో గొంతు కలిపి గలగలా నవ్వుతుంది లాస్య గోపురం వెనుక ఎత్తేని కొండల మీద దోబూచులాడే మబ్బుతులకలు బంగారువణం సంతరించుకోవడం చూసి మురిసిపోతుంది బాలభానోదయం ఆ అమ్మాయికి అపురూపమైన దృశ్యం ఆ ప్రకృతిలో కాసేపు మమేకమై తర్వాత తండ్రి దగ్గరికి వెళ్తుంది లాస్య ఉదయం ఆరింటి నుండి తొమ్మిదింటి దాకా గుళ్ళో భక్తజన సందోహం బాగా ఉంటుంది అభిషేకాలు అర్చనలు కొనసాగుతూనే ఉంటాయి తొమ్మిదింటికి అందరూ వెళ్ళిపోయాక పూజారి గారు సిమెంట్ చపటా మీద కూర్చుంటారు లాస్య కోసం ఎదురు చూస్తూ అరమూడుపు కళ్ళతో సిమెంట్ చప్టా కింద బాసం పట్టి వేసుకుని అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వరా అంటూ ప్రార్థిస్తూ ఉంటారు ఆచార్య గారు అప్పుడు వస్తుంది లాస్య వేడి వేడి పొగలు కక్కుతున్న టీ ఉన్న కెటీలతో ఆచార్య గారికి టీ అందించి తన కోసం ఆచార్య గారు తీసిపెట్టిన ప్రసాదాన్ని తీసుకుని భక్తితో కళ్ళ కద్దుకుని తింటుంది ఆ తర్వాత ఆచార్య గారితో గొంతు కలిపి పాడుతుంది అనాయాసేన జీవనం దేహాంతి తవ సాన్నిధ్యం మే పరమేశ్వరా ప్రసాదం భక్తురాలా ఈ పాట ఇప్పుడే నీకెందుకమ్మా అంటారు ఆరు పదుల వయసున్న ఆచార్య గారు ప్రేమగా లాస్య తల నిమురుతూ ఏమో నాకు చాలా ఇష్టం అంటుంది లాస్య ముద్దుగా బడికి టైం అయిపోయిందంటూ రయ్యమని తూనేలాగా దూసుకుపోయే లాస్యని మురిపంగా చూస్తూ ఉంటారు ఆచార్య గారు ప్రతిరోజు ఇదే దినచర్య కానీ మూడు నెలలుగా టీ కొట్టు తాళం తీయలేదు గుడి గంటలు మోగలేదు నారాయణ సుజాత ఆచార్య గారు ఆ ఊళ్ళో అందరూ ఇళ్లల్లోనే అంతకుముందు పొదుపు చేసుకున్న డబ్బుని పొదుపుగా వాడుకుంటూ ఓ పూట పస్తుండి ఓ పూట తిని కాలం గడుపుతున్నారు ఆ రోజుతో లాక్డౌన్ ఎత్తేస్తున్నారని ప్రభుత్వం ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఎవరి మాట ఎలా ఉన్నా లాక్డౌన్ ఎత్తేస్తున్నారని విని తెగ సంబరపడిపోతోంది లాస్య ఎంత చక్క టీ కొట్టుకెళ్ళొచ్చు కోవెలకెళ్ళొచ్చు ఆచార్య బాబా ఇచ్చే ప్రసాదం తినచ్చు ఆ ఊహలే నిలవనీయడం లేదు ఆ రాత్రి హాయిగా పడుకుంది లాస్య తెల్ల తెల్ల వార్తుండగా నిద్రలేచిన లాస్య ఎప్పట్లాగే తండ్రితో కలిసి కొట్టుకెళ్ళింది ఆచార్య గారితో కలిసి కోవిలకు వెళ్ళింది చిత్రం ఆ రోజు స్వామివారు విగ్రహ రూపంలో లేరు సజీవంగా నడుచు ఆచార్య గారిని లాస్యని రమ్మని పిలుస్తున్నారు లాస్య ఆచార్య గారి చేయి పట్టుకుని నడుస్తుంది స్వామి కొండపైకి వెళ్తున్నారు అనుసరిస్తున్నారు ఆచారి గారు లాస్య స్వామి స్వామి అంటూ ఆచార్య గారు స్వామి వెనకాల బాబాయ్ బాబాయ్ అంటూ ఆచార్య గారి వెనకాల లాస్య వెళ్తూనే ఉన్నారు పైకి పై పైకి వెళ్తూనే ఉన్నారు లాస్యకిష్టమైన మబ్బు పరదాల్లోకి ఎక్కడికో స్వామిని అనుసరిస్తూ వెళ్తూనే ఉన్నారు స్వామి స్వామి అనాయాసేన మరణం గద్గద స్వరంతో ప్రార్థిస్తున్నారు ఆచార్య గారు వెనకే లాస్యవంత పాడుతూ వెళ్తూనే ఉన్నారు ఆ ప్రస్థానం ఆగేది కాదు అది అనంత ప్రస్థానం తెల్లవారింది హాస్పిటల్లో విషవాయుకి బలైన వారి కుటుంబాల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి నిర్జీవంగా పడి ఉన్నారు లాస్య ఆచార్య గారు లాస్య తల్లిదండ్రుల శోకాలు ఆచార్య గారి కుటుంబ సభ్యుల శోకాలు ఆసుపత్రిలో మారు రోగుతున్నాయి ఇంకా ఎందరూ సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి వర్మ వర్మగారు రచించిన అనంత ప్రస్థానం కథ విన్నారు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు